పెద్దపల్లి జిల్లా కలెక్టరేట్ ప్రాంగణంలో అంగరంగ వైభవంగా 78వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు, ప్రజల సమగ్రాభివృద్ధి సంక్షేమే లక్ష్యంగా తెలంగాణ రాష్ట్రంలో ప్రజాపాలన సాగుతుందన్న రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ నేరెళ్ల శారద. పెద్దపల్లి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఘనంగా 78వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు. భారతదేశం లాంటి గొప్ప ప్రజాస్వామ్య దేశం ప్రపంచంలో ఎక్కడా లేదన్న ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు. పెద్దపల్లి రిక్రియేషన్ క్లబ్ లో ఘనంగా రిక్రియేషన్ క్లబ్ కార్యదర్శి, సిటీ కేబుల్ ఎండి, టీయూడబ్ల్యూజే H143, టీఈఎంజేయు, ఎలక్ట్రానిక్ మీడియా, పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు కొట్టే సదానందం పుట్టినరోజు వేడుకలు, కేక్ కట్ చేసి స్వీట్లు తినిపించి పూలమాలలు శాలువాలతో ఘనంగా సన్మానించిన ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు, రిక్రియేషన్ క్లబ్ సభ్యులు, పట్టణ ప్రముఖులు, అభిమానులు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలో ఘనంగా 78వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు. వాడవాడలా రెపరెపలాడిన మువ్వన్నెల జెండాలు. పెద్దపల్లి మున్సిపల్ 18వ వార్డు కౌన్సిలర్ కొలిపాక శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఘనంగా పెద్దపల్లి రిక్రియేషన్ క్లబ్ కార్యదర్శి, సిటీ కేబుల్ ఎండి, టీయూడబ్ల్యూజే, H143, టీఈఎంజేయు, ఎలక్ట్రానిక్ మీడియా, పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు కొట్టే సదానందం పుట్టినరోజు వేడుకలు, కేక్ కట్ చేసి స్వీట్లు తినిపించి పూలమాలలు శాలువాలతో ఘనంగా సన్మానించిన మున్సిపల్ కౌన్సిలర్ కొలిపాక శ్రీనివాస్, ముదిరా సంఘం నాయకులు. బంగ్లాదేశ్ లో హిందువులపై జరుగుతున్న దాడులకు వ్యతిరేకంగా ఈ నెల 16న హిందూ ఐక్య వేదిక ఆధ్వర్యంలో పెద్దపల్లి పట్టణ బంద్ ను జయప్రదం చేయాలని పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే గుజ్జుల రామకృష్ణారెడ్డి విజ్ఞప్తి. పెద్దపల్లి పట్టణంలో ఘనంగా 78వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు. పలు ప్రభుత్వ కార్యాలయాలు, విద్యా సంస్థలలో రెపరెపలాడిన జాతీయ పతాకాలు, అలరించిన విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు. పెద్దపల్లి జిల్లా ప్రధాన న్యాయస్థానంలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన జిల్లా ప్రధాన న్యాయమూర్తి హేమంత్ కుమార్. పెద్దపల్లి గాయత్రి విద్యానికేతన్ పాఠశాల ఆధ్వర్యంలో 100 మీటర్ల జాతీయ జెండాతో పెద్దపల్లి పట్టణంలో విద్యార్థుల భారీ ర్యాలీ, పాల్గొన్న గాయత్రి విద్యా సంస్థల చైర్మన్ అల్లంకి శ్రీనివాస్. పెద్దపల్లి పట్టణంలోని జెండా చౌరస్తాలో ఎంఎస్ఆర్ అభిమానుల ఆధ్వర్యంలో ఘనంగా మండల సత్యనారాయణ రెడ్డి జన్మదిన వేడుకలు. రాబోయే రోజుల్లో మండల సత్యనారాయణ రెడ్డి నియోజకవర్గంలో మంచి ఉన్నత స్థాయిలో ఉండాలని ఆకాంక్షిస్తున్నట్లు తెలిపిన పాగాల శ్రీకాంత్. నిట్టూరు గ్రామానికి చెందిన జోగుల శారద అనే దివ్యాంగురాలను గుర్తు తెలియని దుండగులు ఇంట్లో దూరి హత్య చేసినట్లు తెలిపిన మృతురాలి తల్లి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పెద్దపల్లి పోలీసులు.